జిల్లా తుని నియోజకవర్గం కీలక నేత, 40 సంవత్సరాల రాజకీయం చరిత్ర గల యనమల కృష్ణుడు. ఆయన ఎన్టీ రామారావు పార్టీ ప్రారంభం నుండి తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గంలోని కీలక శ్రేణిగా వ్యవహరించడం జరిగింది. అలాంటి నేత అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. 27న తాడేపల్లి జగన్ నివాసంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. రాజకీయాల్లో రాకుండా ముందు నుంచి కూడా బాల్యం నుంచి ఆయన అవ్వను. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అనుగురించి తెలుగుదేశం పార్టీలో చేరడం, కృష్ణ గారు మేము ఐక్య సంఘంలో ఉండడం, ఆ తర్వాత యనమల రామకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన రావడం, ఆ తర్వాత ఒక సోదరభావంతో మేమందరం కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం, పార్టీయే ప్రాణం, కార్యకర్తలే మన సోదరుల ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళలో పనిచేసాం. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తల అందరితో కూడా మమేకమై ఒక కుటుంబం అని కానీ కులం అని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోనే పార్టీ సభ్యత్వం కానీ అదేవిధంగా కమిటీ లీడర్ కానీ ఎన్నికల నిర్వహణ కానీ బ్యానర్లు కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేసాం. దీని కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకరించి అనేక రకాలు చేశారు. అదేవిధంగా యనమల కృష్ణుడు గారు ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా యనమల రామకృష్ణ గారిని కూడా తండ్రి సమానంగా మేము గౌరవించాం. అయితే ఆయనకి ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో 70 దివి గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి 100కి 100 పాట్లు అంకితభావంతో కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. నిజాయితీగా పనిచేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద వేసారైనా యనమల దివి గారు నాతో చెప్పి మీరు ఈరోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం, ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం, మరో కొంతమంది అక్కడ రమారమి శివరామ్ గారితో పాటు ఉన్నటువంటి 10 మంది, అదేవిధంగా వందలపూడి బుజ్జి గారికి అక్కడ ఉన్నటువంటి రమారమి 100 మంది వరకు కూడా అక్కడ ఉండి ఈరోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కారణం చేత ఆఫ్ చేస్తామని చెప్పి ఆ దివ్య గారిని వారెక్కించేసి అందరూ కూడా రావడం జరిగింది. యనమల రామకృష్ణ గారు మాత్రం ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు, ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేశారని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఆయన బాధపడిన అటువంటి అబద్ధాలు ఆడద్దు, మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 42 సంవత్సరాలు మీకోసం ఆహరణిస్తూ పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల వారికి కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి రానియొద్దని చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతులు అవసరిస్తున్నాను. ఇటువంటి ఎందుకు చేతంటే చిన్న కార్యకర్తలు వాళ్ళ పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాన్ని వదులుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా మాకు జరిగిన మోసాన్ని చాలామంది అయితే ఉరేసుకుని చనిపోయడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విద్యుండే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇప్పుడు ఒక మాతో పనిచేసినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి ఎప్పుడన్నా మాట్లాడితే క్షమించండి. పార్టీ కోసం ఏమైనా మాట అన్నా ఒకటి ఏదైనా పని చెప్పినా చేశాను తప్ప వ్యక్తిగత విషయాలకు ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకు ఎప్పుడు అవకాశం లేదు. ఇప్పటివరకు మన కుటుంబంలో కలుసున్నందుకు మీరందరూ కూడా బాగుండాలని, మమ్మల్ని మీ ప్రేమ అభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలని, మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీలో జాయిన్ అవ్వడానికి కావాల అవకాశాలని మేము వినియోగించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మేము వైసీపీకి వెళ్తున్నాం. వైసీపీ విజయానికి 100కి 100 పాళ్ళు గతం కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాను. వెళ్ళిన తర్వాత నేను ఈ 40 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం, తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుతుంది. ఇవాళ ఎక్కువసారి మాట్లాడినా అది పద్ధతి కాదు, కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడుతున్నాను. నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ఈ 40 సంవత్సరాలు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో, ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి
మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకు లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి నా పాత అనుభవంతో వైఎస్ఆర్ పార్టీ విజయం చేకూర్చడానికి నేను సాయసెత్తాలా. నా అనుసరులు నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతో తృప్తి చెందిన తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున వేరే పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగ తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షన మన దాడిశెట్టి రాజా గారు, మంత్రి గారు సునీల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి నితిన్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తొలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా సాయసత్తాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం.